అస్త్రా అగ్రిటెక్ వారి జెట్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పోషణ, పంట ఎదుగుదల, అధిక పూత కాత, అధిక దిగుబడి, పంటకు ఆరోగ్యాన్నిస్తుంది, వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది. అస్త్రా అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్. ఫోన్ 6309297158. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకొస్తారు. అవి ఆయన ట్రేడ్ మార్క్ అన్నమాట. ఆయన మాత్రమే డిజైన్ చేసిన కార్యక్రమాలు. గతంలో ఆయన 1995 నుంచి 2004 వరకు సీఎంగా ఉన్నప్పుడు జన్మభూమి, శ్రమదానం లాంటి కార్యక్రమాలు చేపట్టారు. 2014 నుంచి 2019 వరకు సీఎంగా ఉన్నప్పుడు జన్మభూమి మా ఊరు అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. సో ఇప్పుడు మళ్ళీ ఈ 2000 అంటే మొన్న ఇప్పుడు ప్రజెంట్ కూడా ఆయన జన్మభూమి 2.0 అనే కార్యక్రమాన్ని మళ్ళీ చేపట్టడానికి ప్లాన్స్ వేశారు. మేబీ అక్టోబర్ అంటే దసరా నుంచి స్టార్ట్ చేసే అవకాశం ఉంది. అక్టోబర్లో దాన్ని స్టార్ట్ చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. ఇక్కడ జాగ్రత్తగా వినండి, జన్మభూమి కమిటీలు కాదు, జన్మభూమి మాత్రమే. జన్మభూమి కమిటీలు అంటే ఏంటంటే ఆ గ్రామాల్లో రాజకీయ పరంగా వాళ్ళ పార్టీ తరఫున ఒక నాయకుల గ్రూప్ ఆఫ్ లీడర్స్ ఉంటారు, 3 నలుగురు ఆ కమిటీలో ఉంటారు. వాళ్ళ సంక్షేమ పథకాల లబ్ధిదారులని ఆ గ్రామంలో అన్నీ కూడా రాజకీయ పెత్తనం చేస్తారు. అది కంప్లీట్గా ఫెయిల్డ్ సబ్జెక్టు. దానివల్లనే 2019లో టీడీపీ ఓడిపోవడానికి ఆ కమిటీలు కూడా ఒక కారణమే. కాబట్టి ఇప్పుడు ఈ గవర్నమెంట్ జన్మభూమి కమిటీలను తీసుకురారు, జన్మభూమి అనే కార్యక్రమాన్ని తీసుకొస్తారు. ఆ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. దాని ఉద్దేశం ఏంటంటే గ్రామ స్థాయిలో కొన్ని గ్రామ సభలు నిర్వహించడం, గ్రామస్తుల దగ్గరికి అధికారులు ప్రజాప్రతినిధులు వెళ్ళడం, గ్రామ సమస్యలు తెలుసుకోవడం, అప్పటికప్పుడు పరిష్కరించడం, గ్రామంలో ఎంత మేరకు పంచాయతీ నిధులు అందుబాటులో ఉన్నాయని చూడడం, గ్రామంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అనేది నిర్దేశించడం, అలాగే వాళ్లకు రేషన్ కార్డులు లేకపోయినా, లేదంటే సర్టిఫికెట్లు లేకపోయినా, లేదా పింఛన్ రాకపోయినా, ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉన్నా సరే అప్పటికప్పుడు పరిష్కరించడం, ఇలా భిన్నమైన కార్యక్రమం. దీంతోపాటు ఈసారి ఎన్ఆర్ఐలను లేదంటే ఆ గ్రామస్తులు ఎవరైనా విదేశాల్లో కానీ ఇంకెక్కడైనా బాగా ఉన్నత స్థాయిలో స్థిరపడిన వాళ్ళని కూడా అక్కడికి ఆ కార్యక్రమానికి పిలిచి వాళ్ళ చేత ఆ గ్రామానికి ఏమైనా మంచి పని చేయించడం, అలాగే ఆ గ్రామంలో ఉన్న నైపుణ్యం ఉన్న యువతను గుర్తించి వాళ్ళకు ప్రత్యేకంగా కొన్ని స్పెషల్ కాన్సెప్ట్లు ప్రోగ్రామ్స్ ఏవో అప్పచెప్పడం, అలాగే వర్క్ స్టేషన్లు డిజైన్స్కి సంబంధించి కొన్ని ప్రపోజల్స్ ఇలా భిన్నంగా ఆలోచిస్తున్నారన్నమాట. సో ఇది ఇంకా పూర్తి స్థాయిలో విధి విధానాలు ఖరారు అవ్వాల. ఈ జన్మభూమి కార్యక్రమంలో ఏమేం చేయాలనేది పూర్తి స్థాయి విధి విధానాలు కన్ఫర్మ్ అవ్వలేదు. సో అందుకు విధి విధానాలని కన్ఫర్మ్ యాక్చువల్లీ ఇప్పటి చేసేద్దరు, కానీ ఈ వరదలు వచ్చిన కారణంగా ఈ 10 రోజుల నుంచి అడ్మినిస్ట్రేషన్ అంతా సరిగ్గా జరగలేదు కాబట్టి జన్మభూమి ప్లానింగ్ అది డిసైడ్ అవ్వాల. సో నేను అనుకోవడం, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇందాక ఎవరినో పెద్దలతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్టోబర్లో జరుగుద్ది అని. గతంలో కూడా 2014 నుంచి 2019 మధ్యలో కూడా జన్మభూమి మా ఊరు అనే కార్యక్రమాన్ని 2 సార్లు నిర్వహించారు, అక్టోబర్లోను అలాగే జనవరిలోను. జనవరి 1st వీక్ అండ్ అక్టోబర్ 1st వీక్ అది 8 రోజుల పాటు, అక్టోబర్ 1 నుంచి 8 వరకు 2 పర్యాయాలు 2 దశల్లో నిర్వహించారు. అంటే సంక్రాంతి సీజను, దసరా సీజన్ అనమాట, సింపుల్గా చెప్పుకోవాలంటే. అది బాగా సక్సెస్ అయింది. జన్మభూమి మా ఊరు అనే ప్రోగ్రాం బాగా సక్సెస్ అయింది. దానిలో ప్రజాప్రతినిధులు అంటే గ్రామంలో ఒక పండగ వాతావరణం. జన్మభూమి మీటింగ్ జరుగుతుంది అంటే గ్రామస్తులు అందరూ వస్తారు. ఎందుకంటే ఆ గ్రామానికి అధికారులు వస్తారు, ప్రజాప్రతినిధులు వస్తారు, ఎంఆర్ఓ, ఎండిఓ ప్లస్ సచివాలయ సిబ్బంది, మండల స్థాయి సిబ్బంది, అలాగే ఎమ్మెల్యే, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచి అందరూ ఉంటారు. అదే పరస్పర విరుద్ధమైన పార్టీలు అయితే కొంచెం ఘాటుగా ధాటిగా ఉంటుంది. అందరూ ఒకే పార్టీ వల్ల అయితే చప్పగా ఉంటుంది అన్నమాట. చప్పగా ఉన్నా సరే గ్రామస్తుల సమస్యలు ప్రస్తావించవచ్చు. ఇదంతా బాగుంటుంది. ఇదన్నీ కూడా గ్రామానికి ఉపయోగపడేవి. ఇవి మీకు గుర్తుండే ఉంటే రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రచ్చబండ నిర్వహించేవాళ్ళు. ఈ జన్మభూమిని రాజశేఖర రెడ్డి గారు రచ్చబండగా నిర్వహించి కొంచెం మార్చారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రజాపదం నిర్వహించారు. ప్రజాపదం అనే పేరు పెట్టి ఆయన కూడా ఈ కార్యక్రమాలు చేశారు, గ్రామ సభలు పెట్టారు. సో ఆ తర్వాత చంద్రబాబు గారు జన్మభూమి మా ఊరు అని మార్చారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఏదీ లేదు, రచ్చబండ లేదు, ప్రజాపదం లేదు, జన్మభూమి లేదు, ఏదీ లేదు. ఇంటింటికి గడప గడపకు మన ప్రభుత్వం అని పెట్టారు, కానీ అది కేవలం భజన కార్యక్రమంగానే మిగిలిపోయింది. ఆయన ఫోటో ఒకటి వేసి ఒక బుక్ ఇంటింటికి పంచేవాళ్ళు, ఇదిగో మీకు ఇంత లబ్ధి వచ్చింది, ఇంత లబ్ధి వచ్చింది అని. అదంతా కూడా భజనే, అది సక్సెస్ అవ్వలా.
ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు జన్మభూమి పెడుతున్నారు అన్నమాట.